Hello friends, welcome to our HM's channel. Today we are going to learn a new thing which is very important in our communication part. And my dear friends, before going to start our session, let me tell you something. That means the whatever you are going to ask a question in front of the person. మీ ముందు ఎవరైతే ఒక పర్సన్ ఉంటారో మీరు ఏదైనా ఒక క్వశ్చన్ అడగాలి అంటే ఒకవేళ మీరు చేసేది వాళ్ళు చేసినటువంటి ప్రతి ఒక్క యాక్షన్ ఏ విధంగా ఉంది వాటి గురించి మీరు తెలుసుకోవాలి అంటే ఏం చేయాలి అసలు దేనితో మనం క్వశ్చన్ అడగాలి దాని గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం ఫ్రెండ్స్ అయితే ఫ్రెండ్స్ బిఫోర్ గోయింగ్ టు స్టార్ట్ అవర్ క్లాస్ నేను చెప్పబోయే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి ఒకవేళ ఇన్ఫర్మేషన్ వల్ల మీకు యూస్ ఉంటే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి ఒకవేళ ఏదైనా మీకు డౌట్స్ ఉంటే లేదా కొత్తగా వీడియోస్ కావాలనుకుంటే కమెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి So friends, today we are going to start our class how to ask a question with the do. Do forms under the name. Do forms under ఏంటి అంటే do తో ఎలా క్వశ్చన్ అడగాలి అసలు do దే సిచువేషన్ యూస్ చేస్తాము యాక్చువల్గా ప్రెసెంట్ లో కమ్యూనికేషన్ పార్ట్ లో ప్రెసెంట్ లో అది కూడా సింపుల్ ప్రెసెంట్ ఉంటుంది అనమాట టెన్సెస్ లో టెన్సెస్ వైస్ తీసుకుంటే సింపుల్ ప్రెసెంట్ లో యూస్ చేస్తాం అనమాట do తో క్వశ్చన్ అడుగుతాం దట్ మీనింగ్ ఏంటి సింపుల్ ప్రెసెంట్ కోసం అని చెప్పేసి బట్ కమ్యూనికేషన్ పార్ట్ విషయం వస్తే మీరు సింపుల్ ప్రెసెంట్ ఆ పాస్ట్ ఆ ఫ్యూచర్ ఆ ఓకే దిస్ ఇస్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్ ఓకే మనం ఒకటే తీసుకోవాలి సింపుల్ గా డూ తో క్వశ్చన్ అడగాలి డూ తో క్వశ్చన్ అడగాలి అంటే మనకు డూ ఒక వర్బ్ తెలిసి ఉండాలి డూ డూ సింగులర్ ఏంటి డస్ పాస్ట్ ఏంటి డిడ్ ఓకే తర్వాత వర్బ్ త్రీ ఏంటి డన్ డూ డిడ్ డన్ సింగులర్ ఏంటి డస్ ఓకే ఇప్పుడు మనకు ప్లూరల్ సబ్జెక్ట్స్ ఉన్నాయి ఇక్కడ I, you, we, they, my friends. These all are plural subjects. Okay? ఈ plural subject అయినప్పుడు మనం question ఏంటో అడగాలి do a, does a. ఒక్కడే యూస్ చేస్తాం do. ఏంటి do. ఎందుకు అంటే plural subject డిఫరెన్స్ అనేది plural verb తో అగ్రిమెంట్ అవుతుంది. సో ఈ question point of question వస్తే ఇక్కడ do వస్తుంది తర్వాత subject. తర్వాత మీరు యూస్ చేసేటువంటి పని అంటే వాళ్ళు ఏం చేస్తున్నారో తెలుసుకోవడం కోసం దాన్ని మన ఇంగ్లీష్ లో verb అంటే verb అంటే ఫర్ ఎగ్జాంపుల్ వర్బ్ తీసుకుందాం ask అనుకుందాం ask okay dan singular enti ante asks okay verb 2 enti ante asked verb 3 ante asked okay ipudu manam question adugutunnamo do pakkana ask a s k ask ante adagadam ipudu manam okasari idi baaga observe chesthe then meaning enti nenu adugutana nenu adugutana question nenu adugutana question okay nenu adugutana chudandi okasari nenu adugutana ante do I ask నేను నిన్ను అడుగుతానా డు ఐ ఆస్క్ యు నేను పెన్ అడుగుతానా డు ఐ ఆస్క్ ఏ పెన్ డు ఐ ఆస్క్ ఏ పెన్ నేను మనీ అడుగుతానా డు ఐ ఆస్క్ మనీ మీరు అన్నం తింటారా డు యు ఈట్ ఫుడ్ మీరు ప్రిపేర్ చేస్తారా డు యు ప్రిపేర్ డు యు ప్రిపేర్ మీరు వాలీబాల్ ఆడతారా డు యు ప్లే వాలీబాల్ మీరు క్లాస్ తీసుకుంటారా డు యు టేక్ క్లాస్ మీరు మనీ తీసుకొని వస్తారా డు యు బ్రింగ్ మనీ మీరు మనీ సంపాదిస్తారా డు యు ఎర్న్ మనీ మీరు మీ ఫ్రెండ్ కోసం వెయిట్ చేస్తారా డు యు వెయిట్ ఫర్ యువర్ ఫ్రెండ్ డు యు వెయిట్ ఫర్ యువర్ ఫ్రెండ్ ఓకే వాళ్ళు తింటారా వాళ్ళు తింటారా డు దే ఈట్ వాళ్ళు బ్రేక్ఫాస్ట్ చేస్తారా దీన్ని ఎలా అడగొచ్చు అంటే డు దే హావ్ బ్రేక్ఫాస్ట్ డు దే హావ్ బ్రేక్ఫాస్ట్ అడగొచ్చు లేదా డు దే ఈట్ బ్రేక్ఫాస్ట్ కానీ ప్రొఫెషనల్ గా ఉండాలంటే డు దే హావ్ బ్రేక్ఫాస్ట్ ఓకే వాళ్ళు నీ కోసం వెయిట్ చేస్తారా డు దే వెయిట్ ఫర్ యు డు దే వెయిట్ ఫర్ యు వాళ్ళు నిన్ను అండర్స్టాండ్ చేసుకుంటారా అంటే అర్థం చేసుకుంటారా డు దే అండర్స్టాండ్ యు డు దే అండర్స్టాండ్ యు మనం కమ్యూనికేట్ చేస్తామా డు వి కమ్యూనికేట్ డు వి కమ్యూనికేట్ ఇప్పుడు ఈ క్వశ్చన్స్ కి ఆన్సర్స్ తెలియాలి అంటే సింపుల్ మన లాస్ట్ ఒక వీడియో చేశాను నేను ఆ వీడియోలో మీకు ఐడియా ఉంటుంది అనమాట ఏం లేదు సింపుల్ గా చెప్పాను మీకు నేను తింటాను ఐ ఈట్ ఓకే మీరు తింటారా డు యు ఈట్ నేను తింటాను ఐ ఈట్ మీరు టెంపుల్ కి వెళ్తారా డు యు గో టు టెంపుల్ నేను టెంపుల్ కి వెళ్తాను ఐ గో టు టెంపుల్ ఇస్ ద ఆన్సర్ ఐ గో టు టెంపుల్ ఓకే మీరు నాన్ వెజ్ తింటారా డు యు ఈట్ నాన్ వెజ్ నేను నాన్ వెజ్ తింటాను ఐ ఈట్ నాన్ వెజ్ ఓకే మీ ఫ్రెండ్స్ మనీ తీసుకొస్తారా డు యువర్ ఫ్రెండ్స్ గెట్ మనీ లేదా డు యువర్ ఫ్రెండ్స్ బ్రింగ్ మనీ ఓకే వాళ్ళు ఫుడ్ తీసుకుంటారా డు దే టేక్ ఫుడ్ వాళ్ళు ఫుడ్ తీసుకుంటారు దే టేక్ ఫుడ్ దే టేక్ ఫుడ్ మీరు
ఫ్లోర్ ని క్లీన్ చేస్తారా డు యు క్లీన్ ద ఫ్లోర్ డు యు క్లీన్ ద ఫ్లోర్ నేను ఫ్లోర్ క్లీన్ చేస్తా ఐ క్లీన్ ద ఫ్లోర్ ఇక్కడ మీ దగ్గర ఉన్న క్వశ్చన్స్ ఏలా యూస్ చేయొచ్చు అంటే హావ్ తో కూడా యూస్ చేయొచ్చు ఎలా అంటే నీ దగ్గర మనీ ఉందా డు యు హావ్ మనీ డు యు హావ్ మనీ నా దగ్గర మనీ ఉంది ఐ హావ్ మనీ నీకు ఓపిక ఉందా Do you have? ఇక్కడ వర్బ్ అనేది హావ్ ఇక్కడ ఆస్క్ ఉంది కదా ఈ ఆస్క్ ప్లేస్ లో మాత్రమే వర్బ్ మారుతూ వస్తాయి ఈ ఆస్క్ ప్లేస్ లో మాత్రమే చూడండి మీకు ఓపిక ఉందా Do you have patience? నాకు ఓపిక ఉంది I have patience. I have patience. మీకు నాలెడ్జ్ ఉందా Do you have knowledge? నాకు నాలెడ్జ్ ఉంది I have knowledge. నీకు కామన్ సెన్స్ ఉందా Do you have common sense? నాకు కామన్ సెన్స్ ఉంది I have common sense. మీకు ఇంట్రెస్ట్ ఉందా Do you have interest? నాకు ఇంట్రెస్ట్ ఉంది ఐ హావ్ ఇంట్రెస్ట్ ఓకే మీరు ఫుడ్ ప్రిపేర్ చేస్తారా డు యు ప్రిపేర్ ఫుడ్ నేను ఫుడ్ ప్రిపేర్ చేస్తా ఐ ప్రిపేర్ ఫుడ్ ఓకే మీరు జంప్ చేస్తారా డు యు జంప్ నేను జంప్ చేస్తాను ఐ జంప్ ఓకే అలా మనం యూస్ చేయడం జరుగుతుంది అనమాట ఓకే దీనికి ప్లూరల్ అంటే డు ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి సింగిల్ ఎలా యూస్ చేయాలంటే ఇక్కడ ఉన్నటువంటి వర్బ్ టు డస్ మనం యూస్ చేస్తాము డిఓఈఎస్ డస్ తర్వాత సింగులర్ సబ్జెక్ట్స్ తర్వాత మనకి ఇక్కడ వచ్చేటువంటి వర్బ్ ఎలా ఉంటుందంటే చూడండి ఆమె అడుగుతుందా డస్ సి ఆస్క్ డస్ సి ఆస్క్ ఆమె డబ్బులు అడుగుతుందా డస్ సి ఆస్క్ మనీ డస్ సి ఆస్క్ మనీ ఆమె నిన్ను ఇరిటేట్ చేస్తుందా డస్ సి ఇరిటేట్ యు డస్ సి ఇరిటేట్ యు ఆన్సర్ ఏం చెప్పొచ్చు సింగులర్ మనకు తెలుసు ఏమొస్తుంది వర్బ్ పక్కన లాస్ట్ వీడియో నేను చేశాను ఆల్రెడీ ఒకసారి మీరు దాన్ని చూస్తే క్లియర్ గా అర్థమవుతుంది చూడండి ఇప్పుడు ఆమె ఇరిటేట్ చేస్తాదా డస్ సి ఇరిటేట్ ఆమె ఇరిటేట్ చేస్తది సి ఇరిటేట్స్ ఆమె నీ కోసం వెయిట్ చేస్తాదా డస్ సి వెయిట్ ఫర్ యు ఆమె నా కోసం వెయిట్ చేస్తది సి వెయిట్స్ ఫర్ మీ ఇప్పుడు చూడండి అతను క్లాస్ కు వస్తాడా డస్ హీ కమ్ టు క్లాస్ అతను క్లాస్ కు వస్తాడు హీ కమ్స్ టు క్లాస్ మీ టీచర్ మంచి మాటలు చెప్తుందా డస్ యువర్ టీచర్ టెల్ యు గుడ్ థింగ్స్ డస్ యువర్ టీచర్ టెల్ యు గుడ్ థింగ్స్ లేదా గుడ్ వర్డ్స్ ఎస్ మా అమ్మ నేను చెప్తుంది మై టీచర్ టెల్స్ ఎస్ మై టీచర్ టెల్స్ మీరు బైక్ రైడ్ చేస్తారా డూ యూ రైడ్ బైక్ ఆమె బైక్ రైడ్ చేస్తుందా డస్ షీ రైడ్ బైక్ అతను బైక్ రైడ్ చేస్తారా Does he ride bike? Does he ride bike? అది వర్క్ అవుతుందా డస్ ఇట్ వర్క్ డస్ ఇట్ వర్క్ ఇప్పుడు చూడండి మీ ఫ్రెండ్ రాస్తాడా డస్ యువర్ ఫ్రెండ్ రైట్ మీ ఫ్రెండ్ ఎగ్జామ్ రాస్తాడా డస్ యువర్ ఫ్రెండ్ రైట్ ఎగ్జామ్ మా ఫ్రెండ్ ఎగ్జామ్ రాస్తాడు మై ఫ్రెండ్ రైట్స్ ఎగ్జామ్ మా మేడం కలెక్ట్ చేస్తుంది మై మేడం కలెక్ట్స్ ఇప్పుడు చూడండి హరి క్లాస్ చెప్తాడా డస్ హరి టీచ్ డస్ హరి టీచ్ హరి క్లాస్ క్లాస్ చెప్తాడు హరి టీచర్స్ హరి టీచర్స్ మీరు నాయిస్ చేస్తారా డు యు మేక్ నాయిస్ నేను నాయిస్ చేస్తా ఐ మేక్ నాయిస్ ఆమె నాయిస్ చేస్తుందా డస్ షీ మేక్ నాయిస్ ఆమె నాయిస్ చేస్తుంది నాయిస్ అంటే ఏంటి సౌండ్ అంటే డిస్టర్బెన్స్ సంబంధించింది అనమాట ఓకే ఆమె నాయిస్ చేస్తుంది షీ మేక్స్ నాయిస్ షీ మేక్స్ నాయిస్ చూడండి మీరు వర్క్ చేస్తారా డు యు వర్క్ ఆమె వర్క్ చేస్తుందా డస్ షీ వర్క్ మీరు క్లాస్ కు వస్తారా డు యు కమ్ టు క్లాస్ అతను క్లాస్ కు వస్తాడా డస్ హీ కమ్ టు క్లాస్ డస్ హీ కమ్ టు క్లాస్ చూడండి మీరు ఈ వీడియో చూస్తారా డు యు వాచ్ దిస్ వీడియో డు యు వాచ్ దిస్ వీడియో ఆమె ఈ వీడియో లైక్ చేస్తుందా డస్ హీ లైక్ దిస్ వీడియో ఆమె ఈ వీడియో షేర్ చేస్తుందా డస్ హీ షేర్ దిస్ వీడియో ఆమె కమెంట్ చేస్తుందా డస్ షీ కమెంట్ ఆమె నెట్ లో బ్రౌజ్ చేస్తుందా డస్ షీ బ్రౌజ్ ఇన్ ద నెట్ ఓకే సో వెరీ సింపుల్ అన్నమాట ఇప్పుడు మనం దేనికి యూజ్ చేస్తాము అంటే డు అనేది మీరు ఏదైతే పని చేస్తారా తెలుగులో బాగా అర్థం చేసుకుంటే మీరు ఈ పని చేస్తారా ఒకవేళ ఆ పని చేస్తారా అని అడిగే సిచ్యువేషన్ లో మాత్రమే మనం ఇక్కడ యూజ్ చేస్తాం ఓకే ప్లూరల్ గా అయితే డు యూజ్ చేస్తాము సింగులర్ గా అయితే డస్ యూజ్ చేస్తాము సో మీరు ఎక్కువగా ప్రాక్టీస్ చేసినప్పుడు యూ కెన్ కమ్ టు నో దిస్ ఓకే ఫ్రెండ్స్ ఓకే ఇలాంటి వీడియోస్ కాకుండా ఇంకా మీకు ఏమైనా డౌట్స్ సంబంధించి ఉంటే కమెంట్ బాక్స్ లో ఏమైనా వీడియోస్ కావాలి అంటే నాకు ఒకసారి క్వశ్చన్ చేయండి నేను వారికి సంబంధించినటువంటి వీడియోస్ చేయడానికి రెడీగా ఉన్నాను ఓకే ఆల్ ఆఫ్ యూ ఆల్ ది బెస్ట్